సో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, చాలా మందికి స్ట్రగుల్స్ అనేది ఉంటుంది లైఫ్లో. చిన్నప్పుడు చాలా స్ట్రగుల్ చూశాను కాబట్టి ఈరోజు నేను లైఫ్లో ఇలా సర్వైవ్ అవుతున్నాను అని చాలా మంది చెప్పడం జరుగుతుంది. సెలబ్రిటీస్ కానీ నార్మల్ ఎవరైనా, నార్మల్ పీపుల్ కూడా. సో నీ లైఫ్లో ఎలాంటి డాన్స్ కాకుండా ఇంకేమైనా స్ట్రగుల్స్ ఉన్నాయా నీ లైఫ్లో యాజ్ ఎ నార్మల్ పర్సన్? చాలా ఉన్నాయండి. యాక్చువల్లీ చెప్పుకోవాలంటే ఫ్యామిలీ అంతా మేము స్ట్రగుల్ చేసేవాళ్ళం. ఫైనాన్షియల్లీ కానీ, ఫైనాన్షియల్లీ కానీ, డాడీ లారీ డ్రైవర్, మమ్మీ హౌస్ వైఫ్, ఇంకా నేను డ్యాన్స్ ఫీల్డ్, తమ్ముడు స్టడీ ఫీల్డ్. సో అలా స్టార్ట్ అయిన జర్నీ మాది. సో స్టిల్ ఈ రోజు వరకు మా డాడీ లారీ డ్రైవరే, అలాగే పెంచారు మమ్మల్ని. కానీ ఈ రోజు వరకు మమ్మల్ని మేనేజర్గా పెంచలేదు. అంటే నీకు ఇది ఇవ్వను, నువ్వు ఇది చెయ్యకు అని చెప్పలేదు. చాలా ప్రౌడ్గా చెప్పేది, నచ్చిన పని పర్ఫెక్ట్గా చెయ్యి, దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేయి, ఏదో ఒక రోజు పైకి వస్తామని చెప్పేది. అదే నమ్మకంతో కంటిన్యూ చేశాను. బెటర్ ఈరోజు ఒక ఒక స్టెప్ ఎక్కాను. మరి వాళ్ళు హ్యాపీయా ఫ్యామిలీ? ఫుల్ హ్యాపీ అండి, చాలా హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు విలేజ్లస్లో వీడియోస్ చూస్తారు నాకు చాలా మంది. వాళ్ళు చూసినప్పుడల్లా చెప్తారు, మీ అబ్బాయి చాలా బాగా డ్యాన్స్ చేస్తారు. ఆయనకి మా డాడీ చెప్తున్నప్పుడల్లా, పేరెంట్స్ చెప్తున్నప్పుడల్లా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకేం కావాలి, ఎట్లీస్ట్ ఆ గుర్తింపు పైన సంపాదించుకోండు మా ఊడు అనే పేరు అనుకుంటే చాలు అనుకుని. ఓకే, డాన్సర్స్ లైఫ్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయా? చాలా అండి, నాకు తెలిసి ఎవరికి ఉండదేమో అన్న అంత అప్ అండ్ డౌన్స్ మాకుంటాయి డాన్సర్స్. ఎందుకు డాన్స్ చేస్తే చాలా మంది హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తారు, వాళ్ళ సోల్ బయటికి వస్తుంది. అంటే లైఫ్లో ఎన్ని కష్టాలు ఉన్నా కూడా డాన్స్ చేస్తే పోతుంది అని అంటారు, అది ఎంతవరకు నిజం? ఇప్పుడు డాన్సర్స్కి అయితే చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి, తెలిసింది అది. ఇప్పుడు మాకిచ్చే పేమెంట్ ఒక 1-2 డేస్ ఈవెంట్ చేస్తే వచ్చే పేమెంట్ 2000-1500 అంతే ఇస్తారు మాస్టర్స్. దానికి ఒక రోజంతా కష్టపడతాం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చెమటలు కక్కుతూ. ఎంత లైఫ్ డేంజర్ లైఫ్ అది మాది. అంటే మనం అది ఒకప్పుడుదా ఇప్పుడు? ఇప్పుడు కూడా అంతే, అప్పుడైనా అంతే అండి. ఇప్పుడు ఇప్పుడు నాకు ఇప్పుడు నేను చేయాలనుకుంటే, ఇప్పుడు నాకు వచ్చు అని ఆగిపోతే నా లైఫ్ ముందుకు పోదు. రానట్టు ఇంకా ఏదో ఒక నేర్చుకోవాలనే ఉండాలి లైఫ్లో. మనం ఏదైనా నేర్చుకుంటేనే ఇంకా ముందుకెళ్తాం. నాకు ఇంతవరకు వచ్చి నేను మాస్టర్ అయిపోయినాను కూర్చుంటే మనం ముందుకు వెళ్ళాం. కంప్లీట్గా నేర్చుకోవాలి, ఇంకా మనకి ఇది రాదు. ఏదో ఒకటి కొత్త నేర్చుకుంటూనే ఉంటాం. ఒక డ్యాన్స్ కొరియోగ్రఫీ చేయాలన్నా కొత్త స్టెప్స్ ఉంటేనే కొరియోగ్రఫీ అవుతుంది. అందుకని దాని మీద మైండ్ పెట్టాలి మనం. సో అదనమాట. అదే నేను ఇంకో క్వశ్చన్ అడిగాను, డాన్స్ అంటే చాలా పీస్ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేస్తారని, అది నిజమేను? చాలా నిజం అండి. ఎందుకంటే ఆ డ్యాన్స్ చేసినప్పుడు, డ్యాన్స్ చేసినంత సేపు మాకు టెన్షన్స్ ఉండవు, ప్రాబ్లమ్స్ గుర్తుకు రావు, అసలు ఏవి గుర్తుండవు. ఆ ఏమంటారు, ఆ డ్యాన్స్ పైన ఉన్న ప్రేమ, ఫ్యాషన్ మీదనే చేస్తాం అండి. అంటే డాన్స్ స్కూల్ ఇప్పుడు టాప్ లో ఉంది అని అనుకుంటున్నాము? డాన్స్ స్కూల్ ప్రెసెంట్ గుడ్ అండి, టాప్ అని లేదు, గుడ్ ఓకే. మనం చేసిన వరకే కరెక్ట్గా ఉంది. అంటే ఎవరైనా బ్యాక్ సపోర్ట్ ఇచ్చారా నీకు? చాలా మంది ఇచ్చారండి. మా బావ ఇచ్చారు, మా పెద్దమ్మ పెద్దన్నయ్య వాళ్ళు ఇచ్చారు, రిలేటివ్స్ వాళ్ళే బాగా ఇచ్చారు. అండ్ మెయిన్గా ఫ్రెండ్స్ ఫుల్ సపోర్ట్. ఈరోజు నా స్టూడియో రన్ అవ్వడానికి కారణం కూడా నా ఫ్రెండ్స్. వాళ్ళు కూడా డాన్స్ మాస్టర్స్ అందులో. ఓకే, వాళ్ళు కూడా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అండ్ ఏ రోజు అయినా ఎంబారసింగ్ మూమెంట్ అయిందా నీ లైఫ్లో, లైక్ గిల్టీగా అనిపించిన మూమెంట్ ఏమైనా? అప్పుడు దాకా ఇప్పుడు రాలేదండి, కానీ ఇప్పుడే కొంచెం వచ్చేలా ఉన్నాయి. కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అలాగా అనిపించింది ఇప్పుడు వచ్చేలా ఉన్నాయంటే? సిచ్యువేషన్స్ ఇప్పుడు ఒకలా ఉండవండి. ఇప్పుడు ఏమవుతుందంటే, 4 పరిచయాలు పెరుగుతున్నాయి. 4 ఎక్కడైనా పరువు పోతుందేమో. యాక్చువల్గా 4 పరిచయాలు పెరుగుతున్నాయా లేకపోతే పరిచయాలు పెంచుకుంటున్నావా? అంటే ఇక్కడికి వెళ్ళినా కూడా గుర్తుపట్టడం జరుగుతుంది, మాట్లాడడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు సినిమాల్లో రావడానిక? మేబీ నేను నా మూవీ తీయాలని ప్లాన్ లో ఉన్నాను, హీరోగా అవ్వాలని కోరుకుంటున్నాను. సో దాని వల్లనే ఈ సర్కిల్అంతా కలవడం, తిరగడం. హోప్ఫుల్లీ సో ఫ్యూచర్ లో మనం ఒక శశి కుమార్ నాయక్ హీరోని చూడబోతున్నాం 70mm స్క్రీన్ మీద. తప్పకుండా. సో అందరం ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము, మీ ఫ్యాన్స్, మన వ్యూవర్స్ అందరు కూడా.